హాయ్ ఫ్రెండ్స్, నేను దివ్య. వెల్కమ్ టు ఫిల్మీబీట్ సినీ బాక్స్. మరి ఇవాళ సినీ బాక్స్లో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ విశేషాలతో పాటు హాట్ హాట్ గాసిప్స్తో మీ ముందుకు వచ్చింది సినీ బాక్స్. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ సినీ బాక్స్లో హైలైట్స్పై లుక్ ఇద్దాం. అల్లు అర్జున్ భారీ స్కెచ్, ఇండస్ట్రీలో హాట్ టాపిక్, ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్పై ఒత్తిడి, గందరగోళం క్రియేట్ చేస్తున్న ట్వీట్, రష్మిక మరో షాకింగ్ నిర్ణయం, ఆ హీరోకు జలక్, బాలీవుడ్ మూవీ రీమేక్ చేయనున్న నితిన్, యంగ్ హీరోకు ఛాన్స్, మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి, మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్, నిర్మాతగా తొలి అడుగు వేస్తున్న కంగనా రనౌత్, జోకర్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు టాడ్. డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కేవలం వెండి తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ యమా స్టైలిష్ గా ఉంటారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆఫీస్ విషయాలు తెలిసి అబ్బో అంటూ ఆశ్చర్యపోతున్నారు ఇండస్ట్రీ వర్గాలు. మరి అంతగా ఆశ్చర్యపోయేలా బన్నీ ఏం చేస్తున్నాడు అనేగా మీ డౌట్ చెప్తా. ఇటీవలే అల్లు అరవింద్ తన వ్యాపార లావాదేవీలు, ఆస్తుల బాధ్యతలను తన ముగ్గురు కొడుకులు చూసుకునేలా ఆస్తి పంపకాలు జరిపేశారు. దీంతో బన్నీ సొంతంగా ఓ స్టెప్ వేస్తున్నారని, ఇందులో భాగంగానే సర్వహంగులతో ఓ ఆఫీస్ నిర్మిస్తున్నారని తెలుస్తోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి తన కొత్త ఆఫీస్ నిర్మించబోతున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఖరీదైన ఏరియాలో ఈ ఆఫీస్ నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయట. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరికి లేని విధంగా ఈ ఆఫీస్ సర్వహంగులతో రూపుదిద్దుకుంటుందని సమాచారం. అండ్ అలాగే ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోకు ఇంత భారీ ఆఫీస్ లేదని బన్నీ అదిరిపోయే స్కెచ్ వేశాడుగా అంటూ టాక్ నడుస్తోంది. ఇక బాహుబలి వంటి సంచలన సినిమాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఇద్దరు బడా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఈ ప్రాజెక్ట్ లో భాగం చేయడానికి తోడు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగే బాలీవుడ్, హాలీవుడ్ కు చెందిన యాక్టర్లతో పాటు టెక్నీషియన్లు పనిచేస్తుండటంతో ఈ సినిమాపై టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న అభిమానులు ట్విట్టర్లో 250 days to massive RRR అనే హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇది ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్ ట్విట్టర్లో క్రియేట్ చేసిన ఈ హ్యాష్ ట్యాగ్తో ఎన్నో ట్వీట్లు వచ్చి పడుతున్నాయి. దీంతో ఎంతమంది ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారో అర్థమవుతుంది. ఇది కాస్త చిత్ర యూనిట్ దృష్టికి వెళ్ళిందట. దీంతో అదే సమయానికి షూటింగ్ పూర్తి చెయ్యాలన్న ఒత్తిడిని వాళ్ళు ఎదుర్కొంటున్నారని తాజాగా ఓ వార్త బయటకొచ్చింది. మరోవైపు ఈ సినిమా 10 భాషల్లో విడుదలవుతుందని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో జక్కన్నా అండ్ టీమ్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి రష్మిక మందన్న అందం అభినయంతో రాణిస్తున్న హీరోయిన్ సైలెంట్ గా తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చినా ఇప్పుడు వరుస సినిమాలతో యమా బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. ఇలాంటి పరిస్థితుల్లో రష్మిక ఓ బడా మూవీ నుంచి తప్పుకోవడం కలకలం రేపుతోంది. అది కూడా బాలీవుడ్ ఆఫర్ కావడంతో ఇది కాస్త హాట్ టాపిక్ అవుతుంది. ఇంతకీ రష్మిక ఎందుకు ఇలా చేసింది అనేగా మీ డౌట్ చెప్తా. నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. హిందీలో కూడా గౌతమ్ తిన్ననూరే తెరకెక్కిస్తున్నారు ఈ మూవీని. ఈ రీమేక్ లో హీరోయిన్ గా రష్మికను తీసుకుంటున్నారని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ తో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ అయిన దిల్ రాజు, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్ నాని పాత్రను చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఈ December 2 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కు షాక్ తగిలింది. ఎలా అంటారా, తెలుగు జెర్సీ సినిమాలో నాని భారీగా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ పాత్రను హిందీలో పోషించబోతున్న రష్మిక సినిమా నుంచి అర్ధాంతరంగా తప్పుకుందట. ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకోవడం వెనుక బలమైన కారణం ఉందని కూడా తాజాగా ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలకు డేట్స్ సర్దుబాటు చేయలేక ఆమె తప్పుకుందని మొదట అనుకున్నప్పటికీ కూడా దాని వెనుక కారణం మరొకటి ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా కోసం ఆమె భారీ మొత్తం అడిగిందని, అది వర్కౌట్ కాకపోవడంతోనే తప్పుకుంది అంటూ గుసగుసలైతే వినిపిస్తున్నాయి. మరి ఈ రెండింటిలో నిజమేంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక చిన్న వయసులో
లోనే భారీ విజయాలు సాధించాడు యంగ్ హీరో నితిన్. ఆ తర్వాత వరుస వైఫల్యాలను కూడా చవిచూశారు. ఇక ఇష్క్ తర్వాత అతడు కొన్ని హిట్లను కూడా తన కథలో వేసుకున్నాడు. తాజాగా నితిన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్ అంటే, తాజాగా నితిన్ మరో సినిమాను నిర్మించాలనుకుంటున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ లో గత ఏడాది విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం అంధాధున్. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, రాధిక ఆప్టే, టబు ప్రధాన పాత్రలో నటించారు. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో నటనకు గాను ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును కూడా అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమానే నితిన్ నిర్మించబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం చాలా మంది నిర్మాతలు పోటీ పడ్డారు. అయితే ఈ రైట్స్ నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి చేజిక్కించుకున్నారట. మొదట ఈ సినిమాను నితినే చేస్తాడనుకున్నారు, కానీ అతడికి కమిట్మెంట్స్ ఉండటంతో మరో యంగ్ హీరోను ట్రై చేస్తున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక సంచలన తార శ్రీరెడ్డి మరోసారి రెచ్చిపోయింది. సోషల్ మీడియా వేదికగా విరుచుకు పడుతూ కొందరికి స్ట్రాంగ్ వార్నింగ్లు కూడా ఇచ్చేసింది. గత కొంతకాలంగా తనదైన పంథాలో వెళ్తూ బోతు కామెంట్లు పోస్ట్ చేస్తున్న ఆమె ఈసారి ఏకంగా మీడియా వర్గాలపై పడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పలు యూట్యూబ్ ఛానల్స్ ని ఉద్దేశిస్తూ ఆమె చేస్తున్న కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇంతకీ శ్రీరెడ్డి చేసిన ట్వీట్ ఏంటి అంటే, తెలుగు తమిళ యూట్యూబ్ ఛానల్స్ ఎవరైనా కానీ నా వీడియోలు స్పూఫ్ చేసి వాడుకున్నారంటే మీకు చుక్కలు చూపిస్తా, ఆ తర్వాత నేనేం చేస్తానో మాత్రం చెప్పను అంటూ ఫేస్బుక్ లో షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. ఈ పోస్ట్ చూసి అంతా ఒక్కసారిగా విస్తుపోయారు. అయితే ఈమె ఇలా ఉన్నట్టుంటే యూట్యూబ్ ఛానల్స్ పై పడిందంటూ చర్చించుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే శ్రీరెడ్డిని సెలబ్రిటీ చేసిందే యూట్యూబ్ ఛానల్స్. ఆమె గురించి ఎన్నో వేల వీడియోలు వార్తలు రాస్తేనే ఆమెకు ఈ పాపులారిటీ వచ్చిందనేది జగమెరిగిన వాస్తవం. అలాంటిది అదే యూట్యూబ్ ఛానల్స్ గురించి శ్రీరెడ్డి ఈ రకంగా కామెంట్స్ చేయటం పలు రకాల చర్చలకు తావిస్తోంది. ఇక కంగనా రనౌత్ అద్భుతమైన నటి. తను వెట్స్ మను, క్వీన్, మణికర్ణిక వంటి చిత్రాలు అందుకుని దర్శనం. ఇప్పుడు నిర్మాతగా తొలి అడుగు వేశారామె. అయితే అపరాజిత అయోధ్య పేరుతో సినిమా నిర్మించనున్నట్లు కంగనా ప్రకటించారు. అయోధ్య రామ మందిరం, బాబ్రీ మసీదు భూ వివాదం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. దీనిపై కంగనా స్పందిస్తూ, 1980లో పుట్టిన అమ్మాయిగా నేను ఈ భూ వివాదం గురించి వింటూ పెరిగాను. ఈ కేసు భారత రాజకీయాలపై చాలా ప్రభావం చూపించింది. ఇటీవల వచ్చిన తీర్పు ఈ వివాదానికి ముగింపు పలికింది. అపరాజిత అయోధ్యలో కథానాయకుడు ముందు నాస్తికుడు, ఆ తర్వాత ఆస్తికుడు. ప్రధానంగా ఈ అంశం మీద సినిమా ఉంటుంది. ఈ పాయింట్ నా వ్యక్తిగత జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. అందుకే నిర్మాతగా నా తొలి సినిమాకి ఈ కథ కరెక్ట్ అనుకున్నాను అంటూ కంగనా ఒక ప్రకటనలో చెప్పారు. అయితే ఈ చిత్రంలో తను నటిస్తుందా లేదా అనేది మాత్రం కంగనా వెల్లడించలేదు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ లో సత్తా చాటిన చిత్రం జోకర్. టాడ్ ఫిలిప్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే $1 బిలియన్ వసూలు చేసింది. ఇప్పటి వరకు వచ్చిన కామెడీ నేపథ్యం ఉన్న చిత్రాల్లో జోకర్ అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో నిలిచింది. ఇందులో జోక్విన్ ఫోనిక్స్ అద్భుత నటనతో పాటుగా కామెడీ, ఎమోషనల్ టచ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ జోకర్ మూవీ దర్శకుడు టాడ్ ఫిలిప్స్ ఈ జోకర్ చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారని, స్క్రిప్ట్ పై పనిచేస్తున్నారని టాక్ అయితే వినిపించింది. కానీ ఈ వార్తలు నిజం కాదని, ప్రస్తుతానికి సీక్వెల్ తీసే ఆలోచన లేదని, కానీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది అంటూ దర్శకుడు టాడ్ ఫిలిప్స్ తేల్చి చెప్పారు. సో మొత్తానికి జోకర్ సీక్వెల్ పై ఓ క్లారిటీ అయితే ఇచ్చేశారు డైరెక్టర్. ఎస్, మరి చూసారు కదా, ఇది ఇవాల్టి సినీ బాక్స్. మరిన్ని సినీ అప్డేట్స్ తో మళ్ళీ మరో సినీ బాక్స్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు.